నమస్తే, వెల్కమ్ టు టీటెన్. జమ్మూ కాశ్మీర్ రాజకీయ ముఖ చిత్రం నెమ్మదిగా మారుతోంది, కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కాశ్మీర్ లోయలో ఎర్ర జెండాను రెపరెపలాడిస్తున్న సిపిఎం వెటరన్ లీడర్, కుల్గాం జిల్లాలో 1996 నుంచి సిపిఎం ను విజయ పథాన నడిపిస్తున్న నేత, జమాతే వెన్నుధనుతో మతం పేర ఓట్లడిన స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. నిజానికి తరిగామి ఆయన ఇంటి పేరు కాదు, ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ గురించి ఓ జర్నలిస్ట్ సిపిఎం ను ప్రశ్నించగా ఓజో తరిగామి వాలా అంటూ ప్రస్తావించారు. అప్పటి నుంచి తరిగామి ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కాశ్మీర్ లో ఉన్న కుల్గాం 1996 నుంచి సిపిఎం పారోటకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించని కుల్గాం మాత్రం తరిగామిదే. అందుకే ఆయన గెలుపొందిన తరువాత హక్క హామీ తరిగామి అంటూ కుల్గాం వేదులన్నీ మారుమోగాయి. ఈ ఎన్నికల్లో కుల్గాం లో గట్టి పోటీ నెలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయ్యద్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకు ముందు దాదాపు 3 దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రము 2019లో నిషేధించింది. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, సిపిఎం పార్టీలతో కూడిన పిఏజిడి తమ అభ్యర్థిగా తరిగామికి మద్దతు ఇచ్చింది. 85 స్థానాలకు ఎన్నికలు జరగగా ఒక్క కుల్గాం లోనే సిపిఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే ఇస్లాం ఓడిపోయినట్లేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన పిఏజిడి చెబుతూ వచ్చింది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆర్టికల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా ఇస్లాం మత తత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు తరిగామి విజయం సాధించారు. కుల్గాం లో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయం అని సిపిఎం పార్టీ కొనియాడింది. 1949లో జన్మించిన తరిగామి అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960-1970 దశకాల్లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పలు విద్యార్థేతర రైతు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం పిఎస్ఏ కింద నిర్బంధానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్ లో 35 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే నిర్బంధంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్ కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం యేచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్.